డెఫినెట్గా మరి ఏదో ఒక పేరున్న పార్టీ గుర్తు మీదే పోటీ చేస్తాను. అంటే రఘురామకృష్ణరాజు గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇంకా ప్రజలందరూ కూడా ఆదరిస్తారేమో అని అంటున్నారు. ఇండిపెండెంట్గా ఇవాళ ఉన్న శాంతి భద్రతల సమస్యలో ఇండిపెండెంట్ కింద పోటీ చేస్తే భద్రత లేదు. కానీ మీరన్న పేరున్న గుర్తు కింద మీరు పోటీ చేస్తే ఇక్కడ ప్రజల్లో ఆ గుర్తు మీద అంత సానుకూలత లేకపోతే ఆ ఎఫెక్ట్ మీ మీద పడే అవకాశం ఉంటుంది కదా. సానుకూలత తీసుకొస్తాం. ఇప్పుడు మీరు మనసులో ఒక పార్టీ అనుకుంటున్నారు, పోని పేర్లు మనకొద్దు ఆ పార్టీ అనుకుందాం. మరి ఇప్పుడు ఓపెన్గా ఆ పార్టీ అమరావతికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. యాదృచ్ఛికంగా జరిగినా ఎలా జరిగినా ఆ ప్రకటన తర్వాతే మరి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఏదో ఉడతలోపు ఊపుతున్నారు మళ్ళీ ప్రవేశపెడతామని. ఏమో ప్రవేశపెడతారో పెట్టరో, లీగల్గా కూడా దానికి శాంక్టిటీ లేదు. ప్రవేశపెడితే కొట్టేస్తారు. బట్ ఒక కేంద్రంలో మరి అధికారంలో ఉన్న పార్టీ ఇన్నాళ్ళు పెద్దగా డైరెక్ట్గా సూటిగా స్పందించిన పార్టీ, రాష్ట్రంలో ఉన్న అతి ప్రధాన సమస్య మీద మాట్లాడటం డెఫినెట్గా వెల్కమింగ్ పరిణామమే. అలాంటి పరిణామాలు ఇంకొన్ని జరగవచ్చు, జరగకూడదని ఎందుకు అనుకోవాలి. రోజు షర్మిల గారు అంటున్నారు రాజకీయ పార్టీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆంధ్రాకి నేను వెళ్ళకూడదనే ఉంది అని అన్నట్లుగా చెప్తా ఉన్నారు అని పాపం ఆవిడ పాపం చెప్పింది. మళ్ళీ తర్వాత ఏదో మరి ఇంట్లో ఏదన్నా చర్చలు జరిగినాయేమో. మరి చర్చలు జరిగే పరిస్థితి ఉందంటారా మీకు? మరి ఏదో మధ్యలో మధ్యవర్తులు మాట్లాడి ఉండొచ్చు. బట్ ఏదన్నా ఒక అడుగు అయితే వెనక్కి తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఒక అడుగు వెనక్కి వేయటం భవిష్యత్తులో రెండు అడుగులు ముందుకి దారి తీస్తుందా, మరి ఇంకో రెండు అడుగులు వెనక్కి వెళ్ళి మరి నిష్క్రమిస్తుందా అన్నది నాకు క్లారిటీ లేదు. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, షీఈస్ ఈక్వల్లీ పాపులర్ లైక్ హర్ బ్రదర్. ఈరోజు షర్మిలతోటి వైఎస్ఆర్ మీ పార్టీనే ప్రస్తుతానికి మీ పార్టీ మా పార్టీ మీ పార్టీలో అనేక మంది షర్మిలతోటి టచ్లో ఉన్నారు. ఆమె ఆంధ్రాకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఫండింగ్ కూడా వాళ్ళే పెడుతున్నారు. మీ పార్టీలో మంత్రుల స్థాయిలో ఉండే వాళ్ళు కూడా పెడుతున్నారు అని అనేది వస్తుంది. ఇప్పుడు నేనున్నాను, షర్మిల కూడా మరి ఇంకా మా అప్పుడు మా పార్టీ సభ్యురాలు కాదు, మరి ఏదో నాయకురాలుగానే అనుకున్నాం. సభ్యత్వం ఉందా లేదా అన్నది మేము ఎప్పుడు టెస్ట్ చేయలే. మరి తను నాకు నాలుగు మీటింగ్లకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి రెండు మీటింగ్లే. మరి జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది జనం వచ్చారో, ఒకళ్ళిద్దరు ఎక్కువ వచ్చారేమో కానీ తక్కువ అయితే రాలా షర్మిలాకి. నాకు నాలుగు మీటింగులు చేసింది కాబట్టి నా గెలుపులో షర్మిల ఆల్సో హ్యాస్ ప్లేడ్ ఏ కీ రోల్. నాకు షర్మిల అంటే ఇష్టం ఉంటుందా ఉండదా, లాయల్టీ ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది. ఎందుకు ఉండదు? ద ఎండ్ ఆఫ్ ద డే షీఈస్ మై ఫ్రెండ్స్ డాటర్. నా సెక్యూరిటీ గారితో నాకు చాలా అనుబంధం ఉంది. స్నేహితుడనే అంటాను నేను. నా స్నేహితుడు కూతురు తను. సో నా స్నేహితుడు కూతురు అంటే నాకు అభిమానం ఎందుకు ఉండదు? పైగా నా గెలుపులో ప్రముఖ పాత్ర వహించింది, అభిమానం ఉంటుంది. బట్ ఆవిడ ఈ పార్టీలోనే ఉంటుందా, ఆంధ్ర వరకు వేరే పార్టీ పెడుతుందా, అప్పటి వరకు నేను ఈ పార్టీలో ఉంటానా, నన్ను ఇవన్నీ కూడా ఇమీడియట్గా సమాధానం పిలుస్తారా? ఎందుకంటే గతంలో వచ్చింది కాబట్టి. ఏమో చూద్దాం, జరగవచ్చేమో. ఈరోజు ఇంకొక మాట కూడా